హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగానంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది అందించబడతాయి. సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ మినీ రత్న కంపెనీకి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబుకి సంబంధించినటువంటి, దీంట్లో ఆంధ్ర, తెలంగాణ మరియు ఇండియా వైడ్గా ఉన్నటువంటి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అలాగే దీంట్లో డిఫరెంట్ పోస్టులు ఏవైతే క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, అగ్రికల్చర్, బీసీఏ, బీఎస్సీ, ఇలా ఐటీఐ, రకరకాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పోస్టులు అనేది వీటిలో ఇవ్వడం జరిగింది. సో మీలో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వాటికి సంబంధించినటువంటి రిలవెంట్ అనేది మీరు చూడవచ్చు. ఓకే, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో అండ్ సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇది ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అట్ కార్పొరేట్ ఆఫీస్ న్యూఢిల్లీ, రీజనల్ బార్ ఏరియా ఆఫీసెస్ అండ్ ఫార్మ్స్ లొకేటెడ్ ఆల్ ఓవర్ ది ఇండియా. అంటే ఈ జాబ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇండియా వైడ్గా కూడా ఎక్కడైనా సరే పోస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవి పూర్తిగా కూడా పర్మనెంట్కి సంబంధించినవి. మధ్యలో కొన్ని ట్రైనింగ్ పీరియడ్స్ ఉన్నాయి, ఆ ట్రైనింగ్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా వీటికి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, చూడండి, దగ్గర దగ్గరగా కూడా 21 రకాలకు సంబంధించినటువంటి పోస్టులు అనేది వీటిలో ఇవ్వడం జరిగింది. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి, ఏ పోస్ట్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క డిఫరెంట్ పోస్ట్కి ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరిగింది. సో ఎవరైతే దీనికి సంబంధించిన రిలేటెడ్ ఉంటారో వాళ్ళు ఆ సపరేట్ క్వాలిఫికేషన్ వరకు కనుక చూసినట్లయితే మీకు సరిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఫస్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజిలెన్స్ ఒకటి ఉంది, అదర్స్కి వచ్చేసరికి ఒక పోస్ట్ అనేది ఉంది అండ్ రిజర్వ్డ్కి. అలాగే సెకండ్ అసిస్టెంట్ లీగల్, దానికి సంబంధించిన 4 పోస్టులు, అన్ రిజర్వ్డ్ 3, ఓబీసీ 1. అలా డిఫరెంట్ క్యాడర్స్లో ఏదైతే చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీ ప్రొడక్షన్, మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ హ్యూమన్ రిసోర్సెస్, మేనేజ్మెంట్ ట్రైనీ లీగల్, మేనేజ్మెంట్ ట్రైనీ క్వాలిటీ కంట్రోల్, సీనియర్ ట్రైనీ అగ్రికల్చర్, సీనియర్ ట్రైనీ హ్యూమన్ రిసోర్సెస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, 13వ కాలంలో ట్రైనీ అగ్రికల్చర్, ట్రైనీ మార్కెటింగ్, ట్రైనీ టెక్నీషియన్, ట్రైనీ స్టోర్ ఇంజనీరింగ్, ట్రైనీ స్టెనోగ్రాఫర్, ట్రైనీ క్వాలిటీ కంట్రోల్, ట్రైనీ డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రైనీ మేట్ అగ్రికల్చర్ వచ్చేసరికి 18. అలాగే చూడండి, ఈ డిఫరెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అన్నీ కూడా ఈ డిఫరెంట్ క్యాడర్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏ క్వాలిఫికేషన్ ఎదురుగా దానికి ఏ పోస్ట్కి ఎదురుగా దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా ఇవ్వబడడం జరిగింది. సో మనం ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేసినట్లయితే చాలా పెద్ద వీడియో అయ్యే అవకాశం ఉంది. సో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి రిలవెంట్ అనేది మీరు చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఉంటుంది. ఏదైనా ట్రైనింగ్ అగ్రికల్చర్ ఇవన్నిటి కూడా ముందు ట్రైనింగ్ అనేది ఇచ్చి దాని తర్వాతే వీటికి సంబంధించినటువంటి రెగ్యులైజేషన్ జరుగుతుంది. దానికి చూడండి, బీఎస్సీ అగ్రికల్చర్, అలాగే ట్రైనింగ్ మార్కెటింగ్కి బీఎస్సీ అగ్రికల్చర్, ట్రైనింగ్ అగ్రికల్చర్ స్టోర్స్కి అగ్రికల్చర్ అడిగారు. అలాగే ట్రైనింగ్ టెక్నీషియన్ డీజిల్ మెకానిక్, 6 మెకానిజం, ఆటో ఎలక్ట్రీషియన్, వెల్డర్, బ్లాక్ స్మిత్, వీటికి ఐటీఐ క్వాలిఫికేషన్ అడిగారు. అలాగే ట్రైనీ స్టోర్స్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ అనేది అడగటం జరిగింది. సో స్టెనోగ్రాఫర్కి మీ అందరికీ తెలిసిన విషయమే, దీనికి ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉండదు, తక్కువ మంది అప్లై చేస్తారు. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ అనేవి కలిగి ఉంటారో వాళ్ళకి మిగతా డిగ్రీ హోల్డర్తో కంటే వీళ్ళకి తొందరగా జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఈ స్టెనోగ్రాఫర్ గురించి కూడా సపరేట్ వీడియోలు కూడా చేయడం జరిగింది. దాని అడ్వాంటేజ్ ఏంది, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది. మన అఫీషియల్ కనుక వెబ్సైట్లో కనుక వెళ్ళినట్లయితే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ పొందే అవకాశం ఉంది. మన అఫీషియల్ వెబ్సైట్ www.shorthandhop.com మీరు విజిట్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. సో చూడండి, దీనికి ఏదైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళకి వీటి కంపల్సరీగా కూడా అవన్నీ వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ అడగడం జరిగిందో వాటికి సంబంధించినటువంటి అన్ని మనం ఫిల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రూల్స్ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. సో ఏదైతే వీళ్ళు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందో, వీటికి సంబంధించినటువంటి ప్యాటర్న్, మిగతా అదర్ డిషెస్ కోసం మీరు ఖచ్చితంగా కూడా మొత్తం నోటిఫికేషన్ అనేది చూడాల్సి ఉంటుంది. చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్ వచ్చేసరికి 19/1/2019 నుంచి కూడా కమెన్స్మెంట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 9/2/2019. సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ టెంటేటివ్ March 3 అనేది ఉంటుందని చెప్పేసి తెలుపడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే వీటికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో, క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అప్లై చేసి మంచి జాబ్ అనేది మీరు సంపాదించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ అనేది పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.